हेलो एवरीवन, वेलकम टू अनदर व्लॉग। ఈ రోజు నేను మీకు వరల్డ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాండ్లియర్స్ నేను మీకు చూపిపోతున్నాను ఈ వ్లాగ్లో. సారీ, ఈ మధ్యన చాలా గ్యాప్ వచ్చింది, కంటిన్యూస్గా వీడియోస్ చేయలేకపోతున్నాను అండ్ చాలామంది అడిగారు కూడా నన్ను. సో కొత్త ప్లేస్కి వచ్చి ఇక్కడ కొంచెం సెటిల్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. సో ఈరోజు ఈవినింగ్ మేము ఈ షాండ్లియర్ చూడడానికి వెళ్ళామండి, జేఆర్ ఎబ్బిసూర్ స్టేషన్లో. సో ఇందులో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏం లేదు, గోయింగ్ ఫార్వర్డ్ నేను మొత్తం వీడియోలో మీకు అంతా చూపిపోతున్నాను. ఎందుకంటే ఇట్స్ జస్ట్ దట్ ఆ షాండ్లియర్ ఎలాంటిది, ఎంత పెద్దది, దాని చేంజ్ ఆఫ్ కలర్స్ అన్నీ. సో ఎబిసూలో ఎగ్జిట్ అవ్వగానే మనకి ఇలా మొత్తం పెడుతున్నారు వే ఎలా వెళ్ళాలి అని. అండ్ ఎబిసూ గార్డెన్ ప్లేస్కి ఎలా వెళ్ళాలి అనేది ఇంతకుముందు వ్లాగ్లో నేను చేశాను. ఇదే ప్లేస్ చూసారంటే ఎంట్రన్స్లో ఇలా మొత్తం లైట్స్తో వెలిగిపోతుంది ఈ ప్లేస్. ఇంతకుముందు వ్లాగ్ కూడా నేను ఈ వ్లాగ్ కింద లింక్ చేస్తాను. ఈ ప్లేస్కి ఎలా వెళ్ళాలి, మీకు ఒకవేళ రూట్ మ్యాప్ కావాలంటే నా ఆ వ్లాగ్ని ఇందులో లింక్ చేస్తాను. సో ఈ ఎంట్రన్స్లో జూమ్ చేసామంటే మనకి స్కై టోక్యో టవర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూసారు ఎంత బ్యూటిఫుల్గా టోక్యో టవర్ అక్కడ కనిపిస్తుంది మనకి. సో ఫుల్ ఆఫ్ లైట్స్ అండి, చాలా బాగా చేశారు డెకరేషన్ క్రిస్మస్ కోసం ఇవంతా. అండ్ ఇది జనవరి మిడ్ వరకు ఉంటుంది. అండ్ టైమింగ్స్ ఏంటి అనేది మనకి వెబ్సైట్లో వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది. దిస్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీనికోసం మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ దట్ రాను పోను మనము బస్ ఫేర్ కానీ మెట్రో ఫేర్ కానీ పెట్టుకుంటే చాలు. షాండ్లియర్ కలర్స్ చాలా బాగా చేశారు లైటింగ్. సో దిస్ ఇస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ షాండ్లియర్, మేబీ చాలా ఉండొచ్చు బట్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ షాండ్లియర్ ఇది. సో దీని చుట్టూ కోవిడ్ కోసం అని కావాల్సిన మెజర్స్ అన్నీ తీసుకున్నారు. సో నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. అండ్ స్టార్టింగ్లో మీకు అక్కడ ఫోటో బూత్ కూడా కనిపిస్తుందండి, సో దట్ మీకు రకరకాల ఫోటో ప్రింట్అవుట్స్ తీసుకోవాలన్నా కూడా అక్కడ మనం తీసుకోవచ్చు. సో అక్కడ ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి మనకు కావాల్సిన ఫొటోస్ అని మొబైల్ నుంచి మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. షాండియర్లో చేంజ్ ఆఫ్ లైట్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఎవరైనా వెళ్ళినప్పుడు ఊరికే వెళ్ళి చూసి రాకుండా జస్ట్ వెయిట్ దేర్ ఫర్ లైక్ 40 మినిట్స్ or 30 మినిట్స్. వన్స్ ఇన్ 30-40 మినిట్స్కి ఇలా కలర్స్ చేంజ్ చేస్తున్నారు, పైన డిస్కో లైట్ టైప్లో లైట్స్ అన్నీ పెడుతున్నారు. సో అక్కడే ఉండి అరౌండ్ ఈజీగా ఒక 1 hour స్పెండ్ చేసి కలర్స్ అన్నీ చూసి రండి. వెళ్ళి చూసి వచ్చేయడం వర్తి కాదు, జస్ట్ స్పెండ్ దేర్ అరౌండ్ లైక్ ఈజీగా ఒక 1 hour స్పెండ్ చేయండి. సో దట్ మనకు ఆ డిఫరెన్స్ అక్కడ తెలుస్తుంది. సో మా ఈవినింగ్ మిమ్మల్ని కూడా ఇందులోకి ఇంక్లూడ్ చేయాలనుకున్నాను. సో ఐ రియలీ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఐ మేక్ ష్యూర్ నెక్స్ట్ వీక్ నుంచి నేను కంటిన్యూస్గా వీడియోస్ పెడతాను. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీక్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. బై బై.